Damn it. ఏంటిట కుండబద్దలు కొడతాట. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకు స్వాగతం. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం పొంగనూరు పుడింగి మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆయన పొంగనీరు కింగు, కానీ ఆయన రాయలసీమలో ఎస్సీలను అనేక చోట్ల నిలబెట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చి గెలిపిస్తూ ఉంటాడు కూడా. ప్రస్తుతం మరి అనంతపురం జిల్లాకి, సత్యసాయి జిల్లాకి ఇన్ఛార్జిగా ఉన్నాడో ఏమో, అక్కడ శంకర్ నారాయణ నియోజకవర్గానికి వెళ్ళాడు అంటేసుకొని. అక్కడికి వెళ్ళి గడప గడప కార్యక్రమం చేశాడో మరి ఎందుకు వెళ్ళాడో తెలియదు, కానీ ఒక్కసారిగా వైసీపీ కార్యకర్తలు ఈ శంకర నారాయణ మా వద్దు బాబు అని గొడవ పడ్డారు. శంకర నారాయణ వద్దనేసరికి పెద్దిరెడ్డి కూడా అగ్రహోదగ్గుడు అయిపోయాడు. ఎందుకంటే శంకర నారాయణ అనేవాడు పెద్దిరెడ్డి గారు పాలేరు. నారాయణ స్వామి, శంకర నారాయణ, ఈ బ్యాచ్ అంతా అతను ఎందుకు ఒప్పుకుంటాడు? మా వద్దంటే వద్దన్నారు. మాట మాట పెరిగింది. చివరికి పెద్దిరెడ్డే పెద్ద రౌడీగా మారి ఆ కార్యకర్తలందరినీ గుండెల మీద చేసి తోసిపారేసి శంకర నారాయణ తీసుకొని అక్కడి నుంచి వచ్చేసాడు. రేపు పొద్దున శంకర నారాయణ అక్కడ నుంచోబెట్టి ఎలా గెలిపిస్తాడు? వైసీపీ కార్యకర్తలే అతను వద్దంటుంటే వాళ్ళని కొట్టి మరి యువతలకు వస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కవేం బట్ట. మరి తను నిలబెడుతున్న నియోజకవర్గాల్లోనే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటే కుప్పంలోకి వెళ్ళి చంద్రబాబుని ఎలా ఓడిస్తాడు? పొంగనూరు వదిలేస్తాడా? పొంగనూరుకి కుప్పానికి ఒకేసారి ఎన్నికలు వస్తే ఈయన పొంగనూరు వదిలిపెట్టి కుప్పంలో ఉంటాడా? ప్రజలు ఓట్లు వేయాలి, కానీ మనం ఎవరిని గెలిపించలేం, మనం ఎవరిని ఓడించలేం. పెద్దిరెడ్డికి ఎలక్షన్లు, ఈ గొడవ, గెలుపు, ఓటమి అంటే ఎంతసేపటికి వేల కోట్ల కాంట్రాక్టులు, కాంట్రాక్టుల పేరుతో రికార్డుల్లో డబ్బులు చారేసి పెద్ద పెద్ద మొత్తాల అమౌంట్లని ఒక చోట నుంచి ఒక చోటకి చారవేసే ఒక యంత్రం కింద కాంట్రాక్టుల్ని నడుపుతూ ఉండే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్మోహన్ రెడ్డికి చాలా అవసరమైనటువంటి ఒక, మనం ఏమంటాం కంప్యూటర్లో ఏ ఇంజిన్ అంటాం, అలాంటి ఇంజిన్ లాంటివాడు ఈయన, సెర్చింగ్ ఇంజిన్ లాగా. అట్లాగే ఇక్కడ రాజకీయాల్లో అక్రమ డబ్బులు రవాణాల్లో పెద్దిరెడ్డికి, అందుకే అతనికి అంత గర్వము, మదము, ఏది పడితే అది మాట్లాడే వ్యవహారము, లెక్కలేనితనము. 33 రాజ్యాలను పెట్టుకుంటే ఎవడే మాట్లాడేదాన్ని. మంత్రిగా ఉండి మరి అలా మాట్లాడగలిగినటువంటి వ్యక్తి ప్రజల దగ్గరికి పోయి ఏం బిగుదామని. పొంగనూరులో మీరు ఏం చేస్తారో తెలియదు, మిగతా నియోజకవర్గాల్లో మరి మీరు నిలబెట్టిన వాళ్ళని ఏమో వద్దంటున్నారు వాళ్ళు, వాళ్ళని ఏం చేస్తారో తెలియదు. పోయి కుప్పంలో చంద్రబాబును ఓడిస్తారా? ఎందుకు బాబు అంత తపన? పులివెందుల్లో జగన్ను గెలిపించండి, పొంగనూరులో మీరు గెలవండి, చాలు. అంతటి అసెంబ్లీకి వచ్చి కూర్చోవచ్చు సిగ్గు శరం లేకుండా. అంతేగాని కుప్పంలో చంద్రబాబును ఓడిస్తే ఏమవుద్ది? ఏమీ కాదు. తెలుగుదేశం పార్టీకి మెజారిటీ వస్తే కుప్పంలో ఓడిపోతే మాత్రమే ఇంకో చోట నిలబడి గెలుస్తాడు, లేకపోతే ఎమ్మెల్సీ తీసుకుంటాడు. ఏమాత్రం కొంచెం కూడా బుర్ర వాడరే, కొంచెం వాడు అంటాడు బ్రహ్మానందం సినిమాల్లో పెళ్ళాన్ని. అందుకే కొంచెం వాడాలి వీళ్ళు, కొంచెం కూడా వాడకుండా వాళ్ళకి తోచింది మాట్లాడతా, తోచింది చేస్తా. జగన్మోహన్ రెడ్డి అంతే, పెద్దిరెడ్డి అంతే. మనం ఇంతవరకు పూచిక పుల్ల తీసి ఇటు దట్టు పెట్టలేదు, ప్రజల దగ్గరికి వెళ్ళి ఏం సమాధానం చెప్తాము అన్న ఆలోచన ఏ కోశాన కూడా జగన్మోహన్ రెడ్డికి కానీ, ఇతని మంత్రులకు కానీ, పెద్దిరెడ్డి లాంటి పెద్దవాళ్ళకి కానీ, బొత్స లాంటి వాళ్ళకి కానీ లేదు. కాకపోతే బొత్స సీనియర్ కనుక ఈసారి మనం అయిపోయిందిలేని లోపల అనుకొని సర్దుకుంటాడు, సంచి సర్దుకొని ఎక్కడికక్కడ
కేంద్రానికి వెళ్దామా లేకపోతే ఏం చేద్దాం బీజేపీలో చేరదామా అని ఏదో అతను తిప్పలు అతను పడతాడు. మిగతా వాళ్ళకి ఎవరికి భవిష్యత్తు ఏంటో తెలియట్లా. మరి గుడివాడ అమర్నాథ్ లాంటి పిల్లకాయలకి, జోగి రమేష్ లాంటి తొత్తరకాయలకి, వీళ్ళకి ఎవరికి భవిష్యత్తు ఏంటో తెలియట్లా. భవిష్యత్తు ఏంటంటే వీళ్ళని వెంటబడి కొడతారు, వీళ్ళని వెంటబడి కొడతారు భవిష్యత్తులో. వీళ్ళు మాట్లాడిన మాటలకి ఒక్కో మాట గుర్తు చేసి కొడతారు. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా తప్పదు, ఎక్కడికి వెళ్ళినా అడుగుతారు ఏం మాట్లాడావు, 33 రాజధానులు పెడతావా, ఏం పెట్టావా అని. నీ సొంత జిల్లాలో రోజా అని ఎక్కిరానియకుండా రోజాకి వ్యతిరేకంగా రాజకీయం చేస్తావు, రోజాకి మంత్రి పదవి రాకుండా ట్రై చేశావు, చివరికి భారతీ రెడ్డి జోక్యంతో ఆ పాపం ఎట్టాగో ఆమెకు మంత్రి పదవి వచ్చింది. పెద్దిరెడ్డి రాజకీయం అంటే ఇది కాదు. రాజకీయం అంటే బలిసినతనం, డబ్బు మదం, లెక్కలేనితనం, అసలు జ్ఞానం లేకపోవటం, రాజకీయ పరిజ్ఞానం ఇవన్నీ కానే కాదు ఎన్నికలు, రాజకీయాలు, ప్రజాస్వామ్యం అంటే. ప్రజలతో ఉండాలా, ప్రజలకి ఏదన్నా చేయాలా. వాళ్ళు శంకరనారాయణ ఎందుకు వద్దన్నారు ఆ నియోజకవర్గంలో, వాళ్ళు ఏం చేయలా, ఎందుకు మాగా అన్నారు. సింపుల్, ఏమైనా చేసి ఉంటే ఎందుకంటారు. పొద్దున్న లేచి వాళ్ళకి వాళ్ళతో కలిసిపోయి వాళ్ళకి ఏంటి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకొని ఏమైనా చేద్దామంటే, ఏమైనా చేద్దామంటే ఎవడోడు ఇరవై ఇచ్చేవాడు ఎవడు, జగన్మోహన్ రెడ్డి ఇవ్వడు, ఇంటర్వ్యూ కూడా ఇవ్వడు పోయి అడిగితే. ఆ పరిస్థితి ఉందని మీకు తెలీదు. పొంగనూరు హీరో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చిట్ట చివరికి ఏదో ఒక దిక్కుమాలిన పార్లమెంట్ నియోజకవర్గం మీద రాజ్యంపేటలో కొడుకుని నిలబెట్టేసి గెలిపించేస్తున్నావు. అతను లోక్సభలోకి వెళ్ళి చదువుకొని ఉండి కూడా ఏమీ తెలియకుండా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కంపెనీని ఎళ్ళగొట్టారు వెనక్కి అని అంటే, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అదేమో లాటరీ కంపెనీ అంటున్నాడు. ఫార్చ్యూన్ 500 కంపెనీలో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఒకటి. అతనికి ఆ విషయం తెలియదు, ఎందుకంటే అతను పుట్టక ముందు ఎన్నో సంవత్సరాల ముందు ఆ సంస్థ ప్రారంభమైంది. ఇప్పుడు ఏం తెలుస్తుంది పాపం, ఇప్పుడు కళ్ళు తెరిచిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి రాజకీయాలేనయ్యా వాళ్ళకి. అలాగే ఈ పొంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ కుప్పంలో చంద్రబాబు ఓడించాలి, అక్కడ చేయాలి ఇక్కడ చేయాలి అనే కంటే మళ్ళీ పొంగనూరులో గెలిచి ఎలాగోలో అసెంబ్లీ కూర్చోవాలని చెప్పి ట్రై చేస్తే మంచిది. ఇదే ఈరోజు కొండబద్దలు.